హైదరాబాద్ లో బయటపడ్డ డ్రగ్స్ ముఠా వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి రోజుకో విషయం బయటకొస్తోంది. మత్తు ముఠా ప్రధానంగా విద్యార్థుల్ని టార్గెట్ చేయడం తల్లిదండ్రుల్లో అలజడి రేపుతోంది. మరొకవైపు ఈ వ్యవహారంపై చర్చించడానికి డీఈఓలతో డిప్యూటీ సీఎం నేడు సమావేశమవుతున్నారు. చక్కగా చదువుకోవలసిన పిల్లలు మత్తుకు బానిసలవుతున్నారు. తియ్యని విషాన్ని గొంతులో దిగమింగి నిషాలో మరో లోకంలో తేలుతున్నారు. హైదరాబాద్లో దొరికిన డ్రగ్స్ ముఠా నుంచి నమ్మలేని నిజాలు బయటపడడంతో ఇప్పుడు సర్కార్ అలర్ట్ అయ్యింది. ముఖ్యంగా ఈ డ్రగ్స్ ముఠా విద్యార్థులు, సాఫ్ట్వేర్ సిబ్బందిని టార్గెట్ చేసినట్లు విచారణలో బయటపడింది. స్కూల్ విద్యార్థులు కూడా మత్తులో జోగుతున్న విషయం వెల్లడైంది. దీంతో నష్ట నివారణ చర్యల మీద దృష్టి పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ డీఈఓలతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమావేశమవుతున్నారు. పాఠశాలల్లో డ్రగ్స్ నియంత్రణపై ఇందులో ప్రధానంగా చర్చించనున్నారు. అన్ఫార్చునేట్ డెవలప్మెంట్ ఇది. స్కూల్స్లో, కాలేజెస్లో విద్యార్థులను టార్గెట్ చేసి ఈ డ్రగ్స్ సరఫరా చేయడము చాలా ఏహమైన చర్య. వాస్తవంగా ప్రభుత్వ పరంగా, అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్ పరంగా, తల్లిదండ్రుల పరంగా కూడా పిల్లలపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉన్నది. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వ పరంగా ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటున్నాం. విద్యాశాఖ పరంగా కూడా మొత్తము మేనేజ్మెంట్స్ను అలర్ట్ చేస్తాం, తల్లిదండ్రులను కూడా అలర్ట్ చేస్తాం. ఆ ఇన్స్టిట్యూషన్స్ చైల్డ్కి కానీ విద్యార్థుల దరికి కానీ డ్రగ్స్ రాకుండా మరి పోలీస్ శాఖతో కూడా మాట్లాడి సమీక్ష చేసి ఒక నిర్ణయం తీసుకొని అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ పంపించి ఏర్పాటు చేస్తాం. మరో విషయం ఏంటంటే, స్కూల్ కాలేజ్ విద్యార్థుల్ని డ్రగ్స్ కి బానిసల్ని చేయడానికి ముందుగా వాళ్లకు ఉచితంగా మత్తు పదార్థాలు అందించేది ఈ ముఠ. 29 ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు 16 స్కూళ్లలోని 9వ తరగతి విద్యార్థులకు డ్రగ్స్ అందజేస్తున్నట్లు తేలింది. ఏడాదిగా సాగుతున్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే ఈ నెల 14 డ్రగ్స్ పై 83 పాఠశాలల యాజమాన్యాలతో అధికారులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.